విమోచనం పేరుతో చరిత్ర వక్రీకరణ నిజాం వ్యతిరేక పోరాటాన్ని మతయుద్ధంగా బీజేపీ చిత్రీకరిస్తున్నది ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి నిజంగానే కుక్కల హడావులు చేస్తున్నాయి కుక్కల హడావుడి చేస్తున్నాయి ఏంది ఇంకెట్ బొక్కే ఇస్తురా వారిని ఇది ఎక్కడ పంచాయతయా బ్రహ్మానందం మునుగోడు బ్రహ్మానందం మాకు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి హడావుడిలా చేస్తుంది సాయుధ పోరాట ఉత్సవాల సభలో సిబిఐ నేత సురవరం పటేల్ మావాడు ఆయనకు దండ వేసే నైతిక హక్కు బీజేపీకి లేదు హైదరాబాద్లో మద కల్లోలాలు సృష్టించి గుజరాత్కు పెట్టుబడులు తరలింప్రకు కుట్ర జూనాగఢ్లో విమోచన ఉత్సవాలు చేయట్లేదేమి నేను చెప్పిన కదా ఇంతకుముందు జునాగఢ్ చరిత్ర చెప్పిన కదా సేమ్ నిజాం ఎలాగైతే ఒక ముస్లిం రాజు పాలించిండో అలాగే జునాగఢ్ను కూడా గుజరాత్లో ఉన్నటువంటి గు సంస్థానాన్ని కూడా ఒక ముస్లిం రాజే పరిపాలించిండు మరి ఆ ముస్లిం రాజు కూడా సేమ్ ఈయన లెక్కనే నేను పాకిస్తాన్లో కలుస్తా నేను ఇండియాలో కలవనని చెప్పేసి లాస్ట్ దాకా ఆయన ఒప్పుకోలేదు మరి ఆయనను కూడా సేమ్ ఎలాగైతే దీన్ని వశపరుచుకున్నారో అలాగే ఒక సంవత్సరం ముందే దాన్ని కూడా జూనాగఢ్ ప్రాంతాన్ని జునాగఢ్ సంస్థానాన్ని కూడా వశపరచుకున్నారు దేశంలో విలీనం చేసీరు మరి ఎందుకు జునాగఢ్కి విమోచన దినోత్సవం చేయట్లేదు మోడీ దీనికి సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి ఇక ఎందుకు చేయట్లేరు అంటే కొంతమంది కింద బండ్లు బల్గా పెడతారు అసలు జరిగింది ఎప్పుడో జరిగింది విలీనం అని చెప్పేసి చరిత్రను మీరు మార్చి ఎంత మార్చాలని చూసినా మీ వాట్సాప్ యూనివర్సిటీలో కొత్త కొత్త చరిత్రలు మీరు రాసుకుంటే అది చరిత్ర కాదు అది లిఖించదగ్గది కాదు మీకు ఎంతసేపు ఉన్న అబద్ధాలు ప్రచారం ప్రచారం చేయడం వస్తుంది ఎవరో చేసినటువంటి ఘనతని ఎవరికి ఎవరో ఎవరో కీర్తిని మీరు దాన్ని మీకు మీరు మీరు కొత్తగా కిరీటం పెట్టుకొని మేమే చేసినామని దబ్బాలు జరుచుకుంటాం తప్ప ఈ బీజేపీ చేసింది కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమీ లేదు వీళ్ళు ఈ దేశంలో అడుగుపెట్టిన కాడ నుంచి ఈ దేశాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్తున్నగా ఇప్పటిదాకా దేశం గర్వించదగ్గ పని ఒక్కటే ఒక్కటి కూడా లేదు ఇది తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంలో రేవంతు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఆవిష్కరణ రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు హ్యాష్ టాగ్ టీజీ పెట్టిన కాంగ్రెస్ అగ్రనేత వీళ్ళ కొత్త పంచాయతీ తెలంగాణ తల్లి హ్యాష్ ట్యాగు